ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూలో వీడియో చూసారు కదా, ఈ విధంగా ఫోటో వీడియో, ఈ విధంగా ఇంక్ పెయింట్తో, ఇలాంటి ఎఫెక్ట్తో ఇలాంటి ఫోటో వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. సో ఈ విధంగా ఇలాంటి వీడియోస్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతున్నాయి. లిరిక్స్తో పాటు ఇలాంటి వీడియోస్ ఉన్నాయి, బట్ ఈ వీడియో నేను లిరిక్స్తో చెప్పట్లేదు, జస్ట్ ఫోటోస్ అండ్ ఇలాంటి ఇంక్ పెయింట్ ఎఫెక్ట్తో ఇలాంటి వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. చాలా సింపుల్, జస్ట్ మనం విఎన్ ఎడిటర్ యాప్లో ఇలాంటి వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. విఎన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. మీ మొబైల్లో లేకపోతే ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ని పిక్ చేసుకోవాలి. సో మీకు నచ్చినంత ఫొటోస్ని పిక్ చేసుకోండి. సో మీకు ఎన్ని ఫొటోస్ కావాలో అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ. సో నేను ఒక 8 ఫొటోస్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ డెమో కోసం. చిన్నగా ఫొటోస్ని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఫోటో డ్యూరేషన్ వచ్చేసి అన్ని ఫొటోస్కి సేమ్ డ్యూరేషన్ 2 సెకండ్స్ వరకు పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ టాప్లో ఒరిజినల్ అని ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకొని 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. దెన్ ఇక్కడ వీడియో అనేది మనకి ఈ విధంగా పర్ఫెక్ట్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్కి సెట్ అయ్యే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత ఇప్పుడు వీడియో మీద ట్యాప్ చేసుకోండి. అండ్ వీడియో మీద ట్యాప్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి, సింపుల్గా ఇక్కడ బీట్స్ మీద క్లిక్ చేసుకోండి. సో బీట్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ చాలా రకాల ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట ఇక్కడ మనకు. ఓకే, డిటైల్ జూమ్ ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో దీన్ని 130 సెకండ్ వరకు ఈ విధంగా ఇంక్రీస్ చేసుకోవాలి మీరు. దాన్ని ఇక్కడ అప్లై టు ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే అన్ని ఎఫెక్ట్కి ఈ విధంగా ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట మనకి ఇక్కడ. ఓకే, ఈ విధంగా మనకు ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఒక అనిమేషన్ ఎఫెక్ట్ అనేది, ఫోటోగ్రాఫ్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ మళ్ళీ ఆడియో మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ సాంగ్ని యాడ్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నేను కొంచెం సాంగ్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ. ఎస్, ఓకే. సో ఇప్పుడు ఫోటో సాంగ్ని యాడ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ పిఐపి అని ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. దెన్ వీడియో ఆర్ ఫోటో ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియోస్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు నేను సింపుల్గా నేను ఒక వీడియో ఇస్తాను కింద గ్యాలరీలోకి. సో నేను ఒక వీడియో ఇస్తాను, ఆ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో అది వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను, అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా, లేదా లింక్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ బ్లాంక్ ఇంక్ పింక్ వీడియోని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని సో సింపుల్గా దీన్ని ఇక్కడ కింద ఫిట్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా ఫిట్ చేసుకొని ఇక్కడ సింపుల్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఫోటో ఉంటుంది కదా, ఈ ఫోటోకి ఈ రేంజ్లో వచ్చే విధంగా చేసుకోవాలి ఇక్కడ. ఓకే, ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా చేసుకున్న తర్వాత దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని కింద ఆప్షన్స్లో ఇక్కడ బ్లెండింగ్ అని ఉంటుంది, బ్లెండింగ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లైట్ అని మీద క్లిక్ చేసుకోవాలి. దాన్ని ఇక్కడ ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. దెన్ దీని మీద క్లిక్ చేసుకోవాలి, దీన్ని డూప్లికేట్ చేసుకోవాలి. అండ్ దీన్ని ఈ పొజిషన్లోకి యాడ్ చేసుకోవాలి. ఓకే, దెన్ మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసుకోవాలి, దీన్ని ఈ పొజిషన్లోకి యాడ్ చేసుకోవాలి. దెన్ మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసుకొని ఈ పొజిషన్లోకి యాడ్ చేసుకోవాలి. దెన్ మళ్ళీ దీన్ని డూప్లికేట్ చేసుకొని ఈ పొజిషన్లోకి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకోసారి దీన్ని డూప్లికేట్ చేసుకొని ఈ పొజిషన్లోకి యాడ్ చేసుకోవాలి. ఓకే, దెన్ మళ్ళీ ఎన్ని ఫొటోస్ కావాలో మీరు అంతవరకు పెట్టుకుంటారు కదా, అన్నిసార్లు దీన్ని డూప్లికేట్ చేసుకుంటూ పోవాలి. డూప్లికేట్ చేసుకుంటూ ఈ విధంగా ఎండ్ వరకు ఇక్కడ ఎన్ని ఫొటోస్ కావాలో అంతవరకు తీసుకొచ్చి ఈ వాటర్మార్క్ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకుంటే టోటల్గా మనకు వీడియో అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు కొంచెం నేను దీని వాల్యూమ్ని ఇంక్రీస్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, తగ్గించుకుంటాను. తగ్గించుకొని ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా వస్తుంది అనమాట మనకు. ఓకే, ఈ విధంగా. సో ఈ విధంగా మనకు ఫొటోస్తో వీడియో వస్తాయి. సో సాంగ్ని నేను మ్యూట్లో పెట్టాను, సో ఊరికి ఇక్కడ కాపీరైట్ వస్తుందని. సో ఈ విధంగా అయితే వీడియో మనకు క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని గ్యాలరీలోకి ఈజీగా మీకు నచ్చిన రిజల్యూషన్లో సేవ్ చేసుకోండి.